हाई अंडी वेलकम टू आंध्रा किचन टिप्स इंस्टेंट पोंगडालु विधा रेडी चुस्को चुप्तनि रव तो चला ईजी चुस्कुँ चाला बागा पोंगुता इंचुमिंचु मन पूरी विधा पोंगुता अंत बागा पोंगुता पोंगडालु टेस्ट बहुत अप्पुडुकप्पुडु ईजी स्वीट चेयालनिपिस्ते ईजी चुस्कोचि कोई पंडल मन पोंगडालु खच्चितंगा पेट्टवाल्सिंदे आ पोंगडालु पोंगडानि मन इंट्लो सिरि संपदलु अला पोंगुतायनि निदर्शनं वीडियोलोकि वेल्ल मुझे और बउल तस्कोनी नूपना कदमी बोंबाई रव कराची रव अटा कदा अभी तस्कना अन्नी मेजरमेंट्स नीन कप तोटे चूपना मैदा कपनर तस्कना पंचदार कपना यह विधा तस्कटे करक्ट स्वीट सरपोदी मरी ये उड़ा मरी तक उ साल्ट चिटकी वेसकोली स्वीट चेसेटप्पुडु चिटकी वेस्तां कदंडी पंचदार तीसुकुन्नानु काबट्टी साल्ट वेसुकुन्नानु बेल्लम अयिते मनं साल्ट वेयनवसरं लेदंडी इदि बागा मिक्स अय्येला कलुपुकोवाली ई विधंगा इप्पुडु इंदुलो ఒక కప్ వరకు మరీ చల్లార్చిన పాలు అనేది వేసుకోవాలి పాలు వేయడం వల్ల ఈ పొంగడాలకి మరింత రుచి వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి అర కప్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను కరెక్ట్ గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి కప్పున్న కప్పు పాలు అర కప్పు నీళ్లు తీసుకుంటే నాకు కరెక్ట్ గా సరిపోయింది మీరు మెజర్మెంట్స్ ఈ విధంగా ఫాలో అయితే కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ గాని ఆ బ్యాటర్ గాని చాలా బాగా వస్తుంది చూశారు కదా ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూశారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని 10 నిమిషాల పాటు పక్కన ఉంచేవాలి 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి రవ్వ కదండి కొంచెం నాని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత దీని పక్కన ఉంచేసి డీప్ ఫ్రైకి నూనె అనేది వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత కొంచెం వేసి చూద్దాం నూనె కాగిందండి ఇలా పైకి తేలాలి ఇలా వేడెక్కిన ఆయిల్ లో ఇలా గొంతు గరటతో పొంగడాలు అనేది వేసుకోవాలి చూశారు కదండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అది నూనె వేడెక్కుంటుంది కాబట్టి పైకి తేలి ఆ పొంగడం అనేది చాలా బాగా పొంగుతుంది చూశారు కదండి తోలే ఏకాదశికి దీపావళికి పొంగడాలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఇది ఏ విధంగా పొంగితే మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు అంత విధిగా సిరి సంపదలో పొంగుతాయని చాలామందికి నమ్మకం సో చాలామంది ఈజీగా రెడీ చేసుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా ఇన్స్టెంట్గా పొంగడాలు చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో కూడా రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లోపల కూడా ఉడికి మంచి కలర్ తో మనకి పొంగడాలు అనేవి వస్తాయి ఇలా కొంచెం గ్రాస్ గా ఉంటే ఏమైనా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా అన్ని పొంగడాలని మనం రెడీ చేసుకోవాలి చూసారు కదండి రవ్వతో ఇన్స్టెంట్ గా పొంగడాలు అనేవి రెడీ అయిపోయి మీకు ఒక టిప్ కూడా చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ